హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారా? సారీ ఫ్రెండ్స్, వీడియోస్ పెట్టలేదు కదా. మాకు ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగాలేదు అన్నట్టు అందుకే వీడియోస్ పెట్టలేదు అండి ఈ 3-4 డేస్ నుంచి. ఇది వచ్చేసి మొన్న నేను షూట్ చేసిన వ్లాగ్ అండి, దాదాపు 5 డేస్ బ్యాక్ వ్లాగ్. మార్నింగే లేచాను. మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని వచ్చేసి ఇదే అండి, బయట వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టడం. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా నా డైలీ వ్లాగ్స్లలో. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్నే కాబట్టి డైలీ రొటీన్ వ్లాగ్స్ పెడతాను ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు కంపల్సరీ వీడియో చివరి దాకా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత ఈరోజు వెంటనే తలస్నానం చేసేసి వంట చేద్దామనేసి అనుకున్నాను. అంటే నాకు మార్నింగే స్నానం చేయడం అప్పుడప్పుడు వీలు అవుతుంది, అప్పుడప్పుడు వీలు కాదు అండి. దాదాపు పనులన్నీ నైటే చేసి పెట్టుకున్నాను అనుకోండి, మార్నింగే పని చేసుకోవడం అండ్ తలస్నానం చేయడం, స్నానం చేసి వంట చేయడం వీలవుతుంది, అప్పుడప్పుడు మాత్రం వీలు కాదు అండి. తర్వాత ఇంకా పిల్లల కోసం అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి సరిపడా రైస్ పెట్టేస్తున్నాను ఇప్పుడే. 2-2 టైమ్స్ వంట చేయడం అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకోసం. తర్వాత మా వారేమో హనీ ఉన్ను లెమన్ మిక్స్ చేసుకొని వాటర్ తాగుతున్నారండి, హాట్ వాటర్. నాకు హనీ వేస్తే ఏదోలా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ ఫ్లేవరే నచ్చదు, స్మెల్ ఏదో రకంగా అనిపిస్తుంది అండి కలిపి తాగుతూ ఉంటే. నేను అదే చెప్తున్నాను, మా వారితో అదే డిస్కషన్ చేస్తున్నాను. మా వారు హైట్ ఎక్కువగా ఉంటారు నాకంటే, మీ అందరికి తెలుసు కదా, అందుకే వీడియోలో ఇద్దరం ఒకటేసారి కవర్ కాలేకపోయామన్నట్టు ఇందాక చూపించింది. దాంట్లో హనీ, డాబర్ హనీ యూస్ చేస్తున్నారండి. ఇంకా ఇందులో ఏది బెటర్గా ఉంటుంది హనీ అనేది తెలియదు. మాకైతే మా బాపు ఉన్నప్పుడు ఊర్లోనే తెచ్చి ఇచ్చేవాడండి హనీ, మాత్రం చాలా సూపర్గా ఉండేది. పట్టు నుంచి వచ్చిన పట్టు తేనె అంటారు కదా ఫ్రెండ్స్, అది అన్నట్టు చెట్లలో నుంచి తీసుకొచ్చేవాడు బాపు తాగలెక్కేటప్పుడు. అది చాలా రోజులు మేము యూజ్ చేశాము, ఇప్పుడు ఇంకా దొరకట్లేదు కదా. మా బాపు కూడా ఇప్పుడు లేడు కాబట్టి బయట నుంచి హనీ తెచ్చుకుంటున్నారు మా వారు. కానీ ప్యూర్ హనీ ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, మనకు ఊర్లో దొరికినలాంటివంటి హనీ. మా వారు హనీ వాటర్ తీసుకుంటున్నారు, హనీ ఉండు లెమన్ వాటర్. నేనేమో ఇంతలోపు వంట ప్రిపేర్ చేద్దామనేసి వంట చేస్తున్నానండి. ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను. మార్నింగ్ మాత్రం నేను తొందరగా అయిపోయేది చూస్ చేసుకుంటాను. పిల్లలకైతే ఎక్కువ శాతం బాక్స్లోకి, ఎందుకంటే వాళ్ళకి 4-5 పెట్టాలంటే మనకు అప్పుడప్పుడు టైం ఉండదు కదా అండి. అందుకోసం నేను ఇలా తొందరగా అయిపోయేటివి చూస్ చేసుకుంటాను. అంటే ఫ్రైడ్ రైస్ లాంటివి, లేకుంటే పప్పు కర్రీస్ లాంటివి, ఎక్కువ ఇవే చూస్ చేసుకుంటానండి. నేను ఈరోజు వచ్చేసి బీన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇందులో క్యారెట్ వేస్తానంటే వద్దన్నారు, ఓన్లీ బీన్సే కావాలన్నారు మా పిల్లలు. చాలా సింపుల్గా చేసేస్తున్నానన్నట్టు బీన్స్. వాళ్ళకి ఎక్కువ స్పైసీగా పెట్టాను బాక్స్లోకి, అయితే నార్మల్గా పెట్టేస్తానండి. కర్రీస్ పెడితే వాళ్ళు అంత ఇష్టంగా తినట్లేదు, అందుకే ఫ్రైడ్ రైస్ పెడుతున్నాను. ఈరోజు గ్రీన్ కలర్ చేయమన్నారు, అందుకే గ్రీన్ కలర్ చేశానండి నేను. ఒక్కోసారి గ్రీన్, ఒక్కోసారి రెడ్, ఒక్కోసారి వైట్. వైట్గా చేస్తే మా చిన్న అబ్బాయి లవిత్కి నచ్చదు, అందుకే ఇలా ఎల్లో కలరు రెడ్ కలర్ చేస్తే మనకి నచ్చుతుంది, అప్పుడప్పుడు రెడ్ కలర్ కూడా నచ్చదు, అందుకే ఇలా చేశాను. అండ్ సేమ్యా కూడా నేను ఈరోజు దేవుని రూమ్లోకి ప్రిపేర్ చేసుకున్నానండి నైవేద్యం పెట్టడానికి. అందుకే ఇంకా సేమ్యా చేసిన తర్వాత ఫస్ట్ పూజా రూమ్లో పెట్టడానికి ఒక బౌల్లో తీసి పెట్టాను, మిగిలింది వచ్చేసి మా పిల్లలకి మా వారికి ఇచ్చాను. ఎందుకంటే మా వారికి వేడివేడిగా ఉన్నప్పుడు తినడమే ఇష్టం అన్నట్టు, అందుకోసం అలా చేశాను. అండ్ పూజ కూడా నాది ఈరోజు పిల్లలు వెళ్ళకముందే మార్నింగే అయిపోయింది ఫ్రెండ్స్. నైవేద్యము, పూజ, అలాగే మన అమ్మవారి 108 నామాలు ఉంటాయి కదా అండి, అవి కంపల్సరీ నేను ప్రతి ఫ్రైడే రోజు అయితే వీలైనంత మట్టుకు ఇలా 108 చదువుకుంటూ పూజ చేసుకుంటానండి, ఒక్కొక్క పుష్పం సమర్పించి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇలా మంచిగా పూజ చేసుకున్నాను, చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకుంటే మాత్రం. అన్ని నామాలు చదువుకుంటే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నేను దాదాపు ఫ్రైడే అయితే కంపల్సరీ వీలైనంత మట్టుకు ఇలా సేమియా పాయసం చేస్తాను, లేకుంటే పరమాన్నం, బెల్లపన్నం ఇట్లా వండి పెడతాను అండి. ఎందుకో నాకు పెట్టాలనిపిస్తుంది. డైలీ అయితే నాకు ప్రసాదాలు చేయడం వీలు కాదు అన్నట్టు, అందుకే కంపల్సరీ పూజ రూమ్లో బెల్లము పట్టిక పెడతాను అండి ఒక బౌల్లో. అండ్ డైలీ ఏదో ఒక ఫ్రూట్ పెడతాను, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్.
అంటే మా వారు తీసుకురాగానే కొన్ని పూజ రూమ్లో కనేసి తీసి పెట్టుకుంటాను. మనం ఎంగిల్ చేయనివి అంటే ముట్టని ఉంటాయి కదా, అలా తీసి పెట్టుకుంటానండి. ఈరోజు ఎర్లీగా పూజ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకుంటున్నానండి. లెమన్ వాటర్ తీసుకున్న తర్వాత అప్పుడు ఒక స్పూను హనీ ఉంటుంది కదా, అది నోట్లో వేసుకుంటాను తెలియకొద్ది. అండ్ ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అండి. దానికోసం స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసానండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నాను. అండ్ వీడియో రెసిపీ అంతా చెప్పాలంటే మీకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకే ఇప్పుడు రెసిపీ మీరే చూసేయండి. సింపుల్గా మ్యూజిక్ పెట్టేస్తాను, మీకే అర్థమవుతుంది. కర్రీ రెడీ అయిపోయింది అండి. నేను వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేశాను అండి. చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో అప్పటికప్పుడు అన్నీ వేసుకుంటూ చేస్తే బాగుంటుంది అండి. ప్రత్యేకించి మళ్ళీ స్పెషల్గా మసాలా గిట్లా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. అప్పుడప్పుడు మాత్రం మనం స్పెషల్గా మసాలా వేసి వండుకుంటే బాగుంటుంది. డైలీ మసాలా కర్రీస్ తిన్నామనుకోండి కంపల్సరీ మనకు కడుపులో మంట, ఛాతిలో మంట ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే వారంలో ఒకటి రెండు సార్లు అయితే చేసుకోండి. అది కూడా కొంచెం తగ్గించి చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తానండి. అప్పుడప్పుడు మాత్రమే మసాలా కర్రీస్ చేస్తాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బెండకాయ చారు ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల కోసం. మా పిల్లలకి చాలా ఇష్టం బెండకాయ చారు. ముఖ్యంగా లవిత్కి బెండకాయలు అంటే ఇష్టం. వర్షిత్కేమో చారు ఇష్టం అండి, అందులో వచ్చే పులుసు. అందుకే బెండకాయ చారు కూడా చేస్తున్నాను. ఈ రెండు కర్రీస్ చేయడం అయిపోయిన తర్వాత మా వారికి ఇప్పుడు నేను బాక్స్ పెడుతున్నానండి. నైట్ డిన్నర్లోకి తను గడక తింటారు. గడక అంటే
జొన్న రవ్వను గడక అంటారండి, చేసిన తర్వాత ప్రిపేర్ చేసేదాన్ని. అలాగే చాలామంది అడిగారు కదా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేసి, ఎప్పుడు చూపిద్దామన్నా కూడా నాకు హడావిడి హడావిడి అయిపోతుంది అండి. జొన్న రవ్వ ప్రిపేర్ చేసుకోవడమే కష్టం అండి, గడక ప్రిపేర్ చేసుకోవడం మరీ ఎక్కువ కష్టమైతే కాదు. నేను ఒక బాక్స్లో గడక పెట్టాను, మధ్యలో బాక్స్లో వచ్చేసి కర్రీ అండ్ చివరి బాక్స్లో వచ్చేసి పెరుగు పెడతానండి. పెరుగులోకి చాలా బాగుంటుంది గడక. అలాగే ఇంకా మనం నాన్ వెజ్ కర్రీస్లోకి, పప్పుచారులోకి, సొరకాయ చారు, సాంబారు ఇట్లా పులుసులోకి కూడా బాగుంటుంది అండి. బెండకాయ చారులోకి కూడా బాగుంటుంది. మా వారికి నేను పెడతా అంటే వద్దు అన్నారు, అందుకే అలా సింపుల్గా పెట్టేశాను. ఒక ప్లేట్ కూడా పెడతాను అండ్ సాల్ట్ బాక్స్ కూడా ఉంటుంది అండి కంపల్సరీ. పెరుగులో వేసుకొని తింటారు కదా. మా వారికి బాక్స్ కట్టేసి ఇచ్చాను, తను వచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నాను. మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నేను కనుక అన్నం తినుకుంటూ ఉన్నాననుకోండి, నాకంతా హడావిడి హడావిడి అయిపోతుంది, అసలు నిమ్మలంగా తిన్న ఫీలింగే రాదు. మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మేమిద్దరం డైలీ కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తామండి, కాకపోతే చాలా తక్కువ. ఇంకా డైలీ అయితే నేను ఒక్కదాన్నే ఉంటాను, పిల్లలు కూడా అప్పుడప్పుడే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఒక్కదాన్ని టీవీ చూసుకుంటూ తింటానన్నట్టు. ఉట్టిగా తింటే అస్సలు తినాలి అనిపించదు, అందుకోసం తిన్న తర్వాత ఇంకా బట్టలు ఆరేయడానికి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసానండి. బట్టలన్నీ ఆరేస్తున్నాను. నేను దాదాపు డైలీ 2 టైమ్స్ వేస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు, అయినా కూడా బాగానే ఉంటాయండి. ఎందుకంటే నేను బట్టలు ఎవరి వాళ్ళకి వేస్తానన్నట్టు అన్నీ మొత్తం రోజు రోజువి ఇట్లా పిల్లలవి మావి కలిపి వేయను అండి. ఎందుకంటే పిల్లలవి ఎక్కువ మాస్తాయి, మా వారివి కూడా ఎక్కువ మాస్తాయి. ఇంకా అట్లా చూసుకుంటూ వేస్తానన్నట్టు టాప్స్ ఒకసారి, ప్యాంట్లు ఒకసారి, డ్రాయర్లు ఒకసారి, అండర్వేర్స్ ఒకసారి, ఇట్లా అన్నీ సెపరేట్ సెపరేట్గా చేస్తానండి. వైట్ షర్ట్స్, మా వారి యూనిఫామ్స్ ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ నేను ఏ టబ్లో ఆ టబ్లో పెట్టుకుంటూ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాను. ఆరేయడం కూడా వెంటనే ఆరేస్తానండి, ఉంచాను ఎక్కువ శాతం వాషింగ్ మిషన్లో. తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఉల్లికాడలు కట్ చేస్తున్నాను. మా సైడ్ ఉల్లాక అంటారు, ఇక్కడేమో కొంతమంది ఉల్లి పొరక అంటారు, కొంతమంది ఏమో ఉల్లాక అంటారు. మా సైడ్ అయితే ఉల్లికాడలు ఉల్లాక అంటారు ఎక్కువ శాతం. ఇది టమాటా వేసి వండుకుంటే కూడా చాలా బాగుంటుందండి కర్రీ, చాలామంది అలా కూడా వండుకుంటారు. నేను మా వారు తింటాం కానీ మా పిల్లలు తినరన్నట్టు మొత్తం ఉల్లిపాయ ఉల్లిపాయ ఏంది మమ్మీ అంటారు. నేను ఒకసారి వండినప్పుడు అలానే అన్నారన్నట్టు, అందుకే ఇంకా ఈ మధ్యలో ఎక్కువగా వండట్లేదు. ఈ ఉల్లాకు చాలా బాగుంటుందండి సర్వపిండిలోకి అయితే, అసలు మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు సర్వపిండి పెడదామనేసి అనుకున్నాను, సడన్గా డిసైడ్ చేసుకున్నాను అప్పటిదప్పుడే, కొంచెం ముందే సాయంత్రం పూట డిసైడ్ చేసుకుంటే బాగుండు. ఎందుకంటే ఇవన్నీ కట్ చేసి పెట్టేసరికి చాలా టైం పడుతుంది. సర్వపిండి పెట్టుకుంటా అన్నప్పుడు మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇవే బిజినెస్ చేద్దాం అనుకున్నాను కానీ నా బిజినెస్ మధ్యలోనే ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయింది అనేది మీకు తర్వాత వ్లాగ్లో చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? చాలామంది అడుగుతారు మళ్ళీ అందుకోసం. ఇంకా ఉల్లికాడలు కట్ చేసుకున్నాను, ఒక బౌల్లో బియ్యం పిండి తీసుకున్నాను, ఇందులో ఉప్పు వేస్తున్నాను అండి, తగినంత ఉప్పు వేస్తాను. నాకు బాగా అలవాటు సర్వపిండి పెట్టడం, అందుకే కొలతలు గిట్లా ఏమీ లేకుండా డైరెక్ట్ వేస్తానండి ఎప్పుడు కూడా. తర్వాత కారప్పొడి, మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారప్పొడి యాడ్ చేసుకోండి. అండ్ ఇందులో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాననేది చూపిస్తాను. తర్వాత కొంచెం పసుపు, తర్వాత నువ్వులు. నువ్వులు పిల్లలకి డైలీ పెట్టడం చాలా మంచిది, కాకపోతే పిల్లలు డైలీ తినప్పుడు వాళ్ళకి ఏదో రకంగా తినిపించేటట్టుగా మనమే చూసుకుంటే బెటరు అనేసి నాకు అనిపిస్తుంది. అది కూడా నా చిన్న ఆలోచన అండి, ఎందుకంటే పిల్లలు, ఇప్పటి పిల్లలు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటి హెల్దీ ఐటమ్స్ అయితే, హెల్దీ ఫుడ్ ఐటమ్స్ తినడానికి అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా మా పిల్లలు కూడా అలానే ఉన్నారు, అలాగే మెల్లమెల్లగా అలవాటు చేస్తున్నానండి మా పిల్లలకు కూడా. తర్వాత కొన్ని పల్లీలు వేసానండి, పొట్టు తీసి వేసాను, పచ్చి పల్లీలే. తర్వాత ఉల్లి కాడలు వేసుకోవాలి, తెల్లవి, అలాగే గ్రీన్ కలర్ కాడలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి. ఇంకా తెల్లవి ఉల్లికాడలు వేసాను కాబట్టి మనం స్పెషల్గా ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు అండి. ఇలా అన్నీ వేసి ఫస్ట్ పొడి పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇది బియ్యపిండి అండి, మనం సర్వపిండి బియ్యపిండితో చేసుకోవచ్చు, జొన్న పిండితో చేసుకోవచ్చు, రాగుల పిండితో చేసుకోవచ్చు,
అలాగే ఇంకా మన చిరుధాన్యాలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి కూడా చేసుకోవచ్చు. మక్క పిండితో చేసుకోవచ్చు, ఏ పిండితో అయినా చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవి కనుక ఉంటే జొన్న పిండితో లేకుంటే రాగి పిండితో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకుంటే నేను మళ్ళీ త్వరలోనే చేసి చూపిస్తాను. ఇందులో ఇప్పుడు నేను పప్పులు వేశానండి, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు వేశాను. అవి కూడా వేడి నీళ్ళలో నానబెట్టి వేశాను అన్నట్టు, టైం లేకుంటే అప్పటిదప్పుడు అలా నానబెట్టి వేశాను అండి. ఇలా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేస్తున్నానండి. ఎందుకంటే మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్ చేసిన తర్వాత కూడా ముఖ్యంగా కొత్తిమీరకు సన్నపు ఇసుక ఉంటుంది కాబట్టి నేను ఇలా దేవుకుంటూ వేశాను. ఈ నీళ్ళు మనకేమి వేస్ట్ కావండి, సర్వపిండి కలుపుకోవడానికి బాగా మంచిగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్కి పడుతుంది, మన కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఫ్లేవరు. అందుకోసం నేను అవే వాటర్ వాడతానండి. కొంచెం కలుపుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మనం కలిపిన తర్వాత చేసుకొని తిన్న తర్వాత అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. మాకు తెలంగాణ స్పెషల్, మా ఊర్లో అయితే ఇది బాగా స్పెషల్, అందరు చేసుకుంటారు. అమ్మ ప్లెయిన్గా చేస్తుంది, నేనేమో ఇట్లా అన్నీ వేసి చేస్తాను. పక్కా తెలంగాణ స్టైల్లో చేస్తాను నేను, పూరిలాగా చెయ్యను అండి, డీప్ ఫ్రై లాగా నా స్టైల్లో చేస్తాను. మంచిగా కాల్చుకొని చేస్తాను, కొంచెం టైం పడుతుంది. చిన్న చిన్న గిన్నెలు అయితే టైం ఎక్కువ పడుతుంది అనేసి నేనే ఆలోచించి ఇలా పెద్ద పెద్ద గిన్నెలు యూజ్ చేస్తున్నానండి. ఇవి చేపల కూర, బిర్యానీ వండుకునే గిన్నెలు ఫ్రెండ్స్. ఇవిట్లలో కూడా చేసుకోవచ్చు అండి. మీరు సర్వపిండి పెట్టుకోవాలంటే కొంచెం మందపాటి గిన్నెలు చూసుకున్నారనుకోండి, లావుగా ఉన్నవి మంచిగా యూజ్ అవుతాయండి సర్వపిండి పెట్టుకోవడానికి. ఫిష్ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వెడల్పి, అవిట్లలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ముకుట్లలో, నాన్ స్టిక్ ప్యాన్లలో అయితే పర్ఫెక్ట్గా రాదు అండి సర్వపిండి, అసలు ఆ కలరే రాదు, కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది. అండ్ పచ్చిమిర్చితో కూడా మనం చేసుకోవచ్చు అండి సర్వపిండి. ఇవి పర్ఫెక్ట్గా చేసుకునే సర్వపిండి గిన్నెలు అండి. నేను దాదాపు ఒక 10, 11, 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ సర్వపిండి, అందుకే నా గిన్నెలన్నీ అట్లా అయిపోయాయండి. ఇంకా ఎంత తోమినా అలానే ఉంటాయనేసి నేను అలానే ఉంచాను. సర్వపిండి రెడీ అయిపోయింది, చూసారా పెద్ద గిన్నెలో పెద్ద సర్వపిండి పెట్టాను. ఇట్లా సైడ్లోకి ఇట్లా ఏం పెట్టలేదండి, ఎందుకంటే సర్వపిండి కాల్చేటప్పుడు మొత్తం ఒక దిక్కుది ఇంకో దిక్కు పడిపోతుంది అన్నట్టు, అందుకే ఓన్లీ మధ్యలో మాత్రం పెట్టాను. తీసేటప్పుడు ఇలా కొంచెం మనకు లైట్గా మాడినట్టు అవుతుంది, కానీ ఏం పర్లేదు ఫ్రెండ్స్, బాగుంటుంది మాడిపోయిన సర్వపిండి కూడా. మా ఇంటి దగ్గర మరేనక్క వాళ్ళ నాయనమ్మ ఉండేదండి, లసవమ్మ అనేటమే, మక్కపిండితో చేసేది సర్వపిండి. మా అమ్మమ్మ కూడా దొడ్డుగా పెట్టేదండి జొన్నపిండితో, మంచిగా ఉండేది, మేము చిన్నగా ఉన్నప్పుడు తిన్నామన్నట్టు. మీకు త్వరలోనే నేను చేసి చూపిస్తాను. చాలా బాగుండేదండి లసవమ్మ పెట్టిన మక్కపిండితో సర్వపిండి. వాళ్ళు ఇంకా నూనె గిట్ల మనలకు వేసుకునేటోళ్ళు కాదు ఫ్రెండ్స్, కొంచెం కొంచెమే వేసుకునేవాళ్ళు వెనకటి కాలం వాళ్ళు. నేను అలా 4 గిన్నెలు పెట్టాను. నేను పెద్ద గిన్నె పెట్టేసరికి టైం కూడా ఎక్కువ పట్టలేదు అండి, తొందరగా అయిపోయింది. మీరు చిన్న చిన్న గిన్నెలు పెట్టారనుకోండి ఎక్కువ టైం పడుతుంది. మా ఇంటి దగ్గర వాళ్ళకు కూడా ఇచ్చాను, మా పక్కన వాళ్ళకి. మా పక్కన ఆమే నేను ఏది చేసుకున్నా కంపల్సరీ పిల్లలకి స్నాక్స్ అయినా ఏదైనా షేర్ చేసుకుంటున్నామండి, అలవాటు అయిపోయింది. కానీ మా కాలనీలో నేను చేసిన సర్వపిండి అందరికీ చాలా ఇష్టం, ఎందుకంటే నేను మునుపు పంపించానన్నట్టు ఇప్పుడు టైం లేక మరీ ఎక్కువగా పెట్టట్లేదు, మరీ ఎక్కువగా పంపించట్లేదు, కొన్ని కొన్ని మాత్రమే పంపిస్తున్నానండి ఓపిక లేక. ఇంకా అందరం కలిసి సర్వపిండి తిన్నాము. సర్వపిండి ఎప్పుడైనా సరే ఇలా తిప్పుకుంటూ అంచెల సైడు కాల్చుకుంటూ వచ్చాము అనుకోండి, మధ్యలో కాల్చిన తర్వాత మస్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు డీప్ ఫ్రై చేసినట్టు పూరి దేవినట్టు దేవారనుకోండి, అసలు టేస్ట్ ఈ టేస్ట్ అయితే రాదు ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్గా సర్వపిండి చేసేటప్పుడు కొంచెం చేతున్నది అంటుకుంది, ఇట్లా గిన్నె వేడి గిన్నె అంటుకుంది, అందుకే పేస్ట్ పెట్టాను అండి. మంట మండకుండా ఉండడానికి పేస్ట్ కానీ తేనె కానీ ఫెరన్ లోలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు.